ఓన్ విశ్వకర్మ టీవీ న్యూస్ ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం. కౌడిపల్లిలో రామానంద చటర్జీ నూతన ప్రెస్ క్లబ్ ఓపెనింగ్ ని ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు నాగరాజుచారి, గౌరవ అధ్యక్షులు లింగం గౌడ్, ఉపాధ్యక్షులు సైఫుద్దీన్, ప్రధాన కార్యదర్శి రాజు, కోశాధికారి సత్యానందం, ప్రచార కార్యదర్శి నాగరాజు, కార్యవర్గ సభ్యులు భరత్ గౌడ్, శ్రీకాంత్, ప్రభాకర్, సత్యగౌడ్, ధనరాజ్, మధు ఆధ్వర్యంలో ఘనంగా ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా టీఎస్జేఎఫ్ తెలంగాణ స్టేట్ జర్నలిస్ట్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ తనుగుల జితేందర్రావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, భారతదేశంలో మొట్టమొదటిసారిగా పత్రికని స్థాపించిన మొదటి పాత్రికేయుడు రామానంద చటర్జీ. అతన్ని స్ఫూర్తిగా తీసుకుని మెదక్ జిల్లా నర్సాపూర్ నియోజకవర్గం కౌడిపల్లిలో ఆయన పేరుతో ప్రెస్ క్లబ్ని ప్రారంభించబడింది. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి అతిథులుగా హాజరైన వారితో కలిసి కార్యాలయాన్ని ప్రారంభించారు. అతిథులుగా హాజరైన వైఎస్ఆర్టీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి సంజీవరావు, మెదక్ జిల్లా ఎంపీల ఫోరం అధ్యక్షుడు కల్లూరి హరికృష్ణ, చేగుంట మండలం బీఆర్ఎస్ కార్యదర్శి బండారి గంగాధర్, దొంతి సర్పంచ్ పండిత హరికృష్ణ, సత్య గ్రూప్ ఆఫ్ బిల్డర్స్ మరియు ఇన్ఫ్రా డెవలపర్స్ చైర్మన్ కుమ్మరి సతీష్, వెల్మకన్య సర్పంచ్ కాజీపేట రాజేందర్, ధర్మసాగర్ ఉపసర్పంచ్ జగన్ వెంకట్రెడ్డి, ప్రతాప్ రెడ్డి, కౌడిపల్లి యువసేన నాయకుడు పోలా నవీన్, చాపల సత్యం, రవి గౌడ్, లింగం గౌడ్, అర్జున్, వైఎస్ఆర్టీపీ విద్యార్థి విభాగం రాష్ట్ర అధ్యక్షులు నరేష్, వెల్మకన్య అంబేద్కర్ యువజన సంఘం సభ్యులు తదితరులు పాల్గొన్నారు. నా శుభాభినందనలు తెలుపుతున్నాను. అయితే ఈరోజు ఈ కార్యక్రమాన్ని, ఈ ప్రెస్ క్లబ్ ఇక్కడ ఏర్పాటు చేసుకోవడం చాలా సంతోషకరమైన విషయం. ఎందుకంటే ఈ రమానంద చటర్జీ గారు దేశంలో మొట్టమొదటి జర్నలిస్టు, ఆయన పేరు మీద ఇక్కడ ఏర్పాటు చేయడం అంటే చాలా మంచి ఉద్దేశంలో, అది ఆలోచన మా నాగరాజుకి ఎలా వచ్చిందో కానీ మంచి ఆలోచనతోటి ఇక్కడ ప్రెస్ క్లబ్ ఏర్పాటు చేయడం మా సార్కి చెప్తే సార్ చాలా మంచి నిర్ణయం. ఓకే, మీరు ప్రారంభించండి, దానికి నేను సహకరిస్తాను చెప్పి చెప్పడం జరిగింది. అయితే దీనికి మీరు మా తెలంగాణ డాక్టర్ తనుగుల జితేందర్ రావు గారు స్టేజి పైకి ఆహ్వానిస్తున్నాం. స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ బి సంజీవరావు రావు గారిని కూడా శ్రేణిపైకి ఆహ్వానించడం జరుగుతుంది. ఈ రోజు ఇక్కడ సార్ మేము ఏర్పాటు చేస్తాం ఒక సంఘాన్ని, సారీ ఒక ప్రెస్ క్లబ్ పెడతామని చెప్పగానే పర్మిషన్ ఇచ్చినటువంటి జితేందర్ సార్ గారికి ప్రత్యేక జర్నలిస్టు కూడా ఈ సందేశాన్ని పంపించే బాధ్యత మీ మీద ఉంది. కాబట్టి రాష్ట్రంలో ఉన్నటువంటి 32 జిల్లాలలో ప్రతి మండల కేంద్రంలో కూడా ఇలాంటి ఒక అంటే ఇలాంటి గ్రాండ్ ఓపెనింగ్ అంటే ఇలాంటి ఒక డెడికేషన్ జరగాలని చెప్పేసి కూడా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. దానికి ఖచ్చితంగా వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ విద్యా విభాగంగా మా కృషి ఎల్లప్పుడూ కూడా ఉంటుందని చెప్పేసి మరోసారి తెలియజేస్తూ ఈ అవకాశం కల్పించినటువంటి పెద్దలు, ఇక్కడికి వచ్చినటువంటి మీ అందరూ కూడా మరోసారి ప్రతి ఒక్కరు కూడా పేరు పేరుగా ధన్యవాదాలు తెలియజేస్తూ ప్రత్యేకంగా ఇక్కడికి అంటే రవీంద్రాబాద్లో మీటింగ్ ఉన్నప్పటికీ కూడా తన సమయాన్ని మన కోసం కేటాయించి ఇక్కడ ఉన్నటువంటి ఇక్కడనే ఉన్నటువంటి జితేందర్ సార్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవుతున్నాను. థ్యాంక్ యూ. మరి సంజీవరావు గారు వైఎస్ఆర్టీపీ అధికార ప్రతినిధి, మా దొంతి సర్పంచ్ గారు, మరి లింగమన్న గారు, మరి ఇక్కడ ఉన్నటువంటి పాత్రికేయులందరూ కూడా పేరు పేరు నాక నమస్కారాలు తెలియజేస్తూ అభినందనలు కూడా తెలియజేస్తున్నాను. సమాజానికి మీరు చేరవేసేటువంటి సమాచారం పారదర్శకంగా ఉండాలి, మరి అందరికీ ఉపయోగకరంగా ఉండాలి. కొంతమంది చేరుకోలేనటువంటి
లక్ష్యాన్ని గమ్యాన్ని చేరుకోవడానికి కోసం వారధిగా మీ సమాచారం మరి అందరికీ తోచకంగా ఉండాలని చెప్పేసి కోరుకుంటూ మరి ఇక్కడైతే ఎక్కువ మంది జర్నలిస్ట్ మరి ప్రాముఖ్యత కోల్పోతున్నటువంటి క్రమంలో ఒక యూనిట్ మనం ఒక ఏకాభిప్రాయం మీదకి వచ్చి మనదంటూ ఒక సంఘం ఏర్పాటు చేసుకోవాలి. మరి అది కూడా ఆ ప్రెస్ క్లబ్ అనేది కూడా మరి మనకు స్మరించుకునే విధంగా స్ఫూర్తిదాయకమైనటువంటి మొట్టమొదటి జర్నలిస్టు రామానాథాచారి గారి అడుగు జాడలో నడిచే విధంగా మనం ఆయన ఒక ఐకాన్ చేస్తూ ముందుకు పోవాలి. కాబట్టి ఈరోజు నూతనంగా ఏర్పాటు చేసుకున్నటువంటి మన రామానుజ చటర్జీ గారి యొక్క పేరుపై ఈ యొక్క సంస్థను ఏర్పాటు చేసి మన అసాపూరు ప్రాంత ప్రజలకు అందరికీ మీ యొక్క అమూల్యమైన సమాచారాన్ని అందియాలనే ఆలోచన వచ్చినటువంటి నా మిత్రులకు నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు. ఏంటంటే జరుగుతున్న దాని మీద ఇప్పుడు యువతను ముందుకు తీసుకురావడానికి రాజకీయాల వైపు ఆసక్తి చూపడానికి మీరు ప్రత్యేకంగా పనిచేయాలని, అదేవిధంగా ప్రభుత్వం నుంచి వస్తున్నటువంటి పథకాల గురించి కానీ ప్రజలకు క్లుప్తంగా చేయడానికి కేవలం కొన్ని సమస్యలు ఏమైపోయినాయి మీరు చెప్పాలో చెప్పద్దు అని వ్యక్తిగత సమాచారాన్ని రాయడం, ఈ వ్యక్తిగతంగా ఈ రియల్ ఎస్టేట్ల మీద రాయడం కంటే సమాచారం మీద రాసినప్పుడే మన గుర్తింపు వస్తుంది. కానీ ఇలాంటి రాసినప్పుడు మాత్రం మన గుర్తింపు రాదు. ఎందుకు అని అంటే ప్రజలకు ఇప్పుడు ప్రతి వాళ్ళ చేతిలో సమాచారాన్ని స్వీకరించి ఒక మిగ్గరు ఉంది, అంటే ఒక ఫోన్ ఉంది. ఏది జరిగినా అప్పుడు పేపరు గ్రామీణ ప్రాంతాలలో దళితుల ఇంటికి పేపర్ వచ్చేది, చదువుకున్న విద్యార్థినికే పేపర్ వచ్చేది. కానీ ఈ రోజున దళిత పేద మధ్యతరగతి అనవసరమైన అంశం లేకుండా ప్రతి ఒక్కరికి సమాచారం చేతిలో ఉంది. నాకు ఈరోజు సమస్య జరిగితే ఈరోజు నా మొబైల్లో నేను రికార్డింగ్ చేసి పంపితే అన్ని ఛానల్స్ జోహార్ రామ్నాథ్ చటర్జీ ఆయన మాటలో నడవాలి. మేము మీ పబ్లిక్కు తెలియజేయాలి, నిజాన్ని నిర్భయంగా చూపాలని చెప్పేసి ఈ యొక్క కౌడపల్లి మండలంలో మన సత్యమన్న నిన్న పెద్దలందరికీ పేరు మర్చిపోతే క్షమించాలా. మాది ఆందోళన నియోజకవర్గం అయినప్పటికీ మాకు ఇక్కడ చాలా దగ్గర సంబంధాలు ఉన్నాయి. ఎందుకంటే నర్సాపూర్ అంటే మా శర్మిలక్క గారు పాదయాత్ర చేసినప్పుడు కంచనపల్లిలో రాజశేఖర రెడ్డి గారన్న వాళ్ళ కుటుంబం అన్న ఇక్కడ చాలా మాకు అభిమానించే వాళ్ళు. మేము నర్సాపూర్లో మీటింగ్ పెట్టినప్పుడు కూడా కానీ కొన్ని వేల మంది జనాలు వచ్చారు. అలాంటి అదేవిధంగా మీడియా సోదరులు అన్నగారు చెప్పినట్టు నిజాన్ని నిజంగా రాయాలి, ఏదో రియల్ ఎస్టేట్ లాగా రాయాలని చెప్పేసి అన్న చెప్పిండు. అది వాస్తవం. అన్నగారు స్టేజ్ మీదకి రావాలని కోరుతా ఉన్నాం. ప్రస్తుత గౌరవ అధ్యక్షుడు వారు కూడా స్టేజ్ పైకి రావాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుతున్నాను. ఈ ప్రెస్ క్లబ్కు పాటలు వేసిన మా నాగరాజు గారు అధ్యక్షతను వహిస్తారని చెప్పేసి ఆయనకు అధ్యక్షత బాధ్యతలను అప్పగిస్తున్నారు. ఇక్కడికి వచ్చినటువంటి సీనియర్ జర్నలిస్ట్ తనుగుల జితేంద్రరావు గారికి, ఎంపీపీ కల్లూరి హరికృష్ణ గారికి, శివంపేట మండల్ బండారి గంగాధరణ గారికి, రాష్ట్ర ధన్యవాదాలు తెలియజేస్తున్నాయి. మనం ఇక్కడ సభ ఎందుకు అరెంజ్ చేస్తున్నామంటే మన సీనియర్ జర్నలిస్ట్ జాతి పిత మహుడు మొదటి జర్నలిస్టు అయినటువంటి రామానంద చటర్జీని ఇప్పుడున్న ప్రస్తుతం జర్నలిస్ట్ అందరూ మరించుకోవాలని చెప్పి అతన్ని గుర్తు చేస్తూ అతన్ని జయంతి వర్ధంతి కార్యక్రమాలు ఎవరే చేస్తూ జరుపుకుంటూ చేసుకోవాలని ఇక్కడ అతని పేరు మీద నేను మా మండల సభ్యులందరి తరఫున రామానంద చటర్జీ అనే ప్రెస్ క్లబ్ ఓపెనింగ్ చేశాము. దానికి ముఖ్య అతిథులుగా వచ్చినట్టు అందరికీ ప్రత్యేక కథనాలు తెలియజేస్తున్నాను.
प्रेस क्लब चला कौड़पल्ली प्रजक अदृष्ट अर्नूल मंडल मोनने इलांट प्रेस क्लब समस्या उसे मंच पेर उतु नीचे अभिमान की पूर्ति मदत एपड़ी जितेंद्र आय सहकार मे आज प्रजेवी सचार प्रजोपय मरी అదే విధంగా ఈ దేశానికి ఈ ప్రాంతానికి మరి రాష్ట్రానికి కూడా ఉపయోగపడే విధంగా ఉండాలి మీ సమాచారంతో అందరం మెలకువగా విధంగా ఉండాలని చెప్పేసి కోరుకుంటూ మరి ఈ రోజు మన దాటికి వచ్చినటువంటి మీ ప్రెస్ క్లబ్ మరి నానాటికి అందరికీ కూడా స్ఫూర్తిదాయకంగా ఉండి మన జిల్లాలో మన ప్రాంతంలో మంచి పేరు తెచ్చుకునే విధంగా ఉండాలని చెప్పేసి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను కార్యక్రమం अधिकार प्रजा मैं भारत देश मजी प्रधान टीवी नरसिंहरा चंद्र कुमार टीवी प्रभाकर चेदवाड़ अंदर गईडे वारे मुझे वो निजा सेवा सो थैंक्स टू टीवी प्रभाकर सर
సార్ మీకు చూడండి సార్ ఇక్కడ ఇక్కడ హలో సార్ సార్ చూడండి సార్ ఓకే సార్ 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 మీరు అజ్యోతి కూడా ప్రాబ్లం మొత్తం కొంచెం బయటకి మరి ప్రజల ఓవర్ చేసుకోవాలి అడుగుతున్నారు అలానే ప్రేదికలు ఇద్దరు వైఎస్ఆర్సి అధికారులు స్టేట్ అధికారులు అనేది సంజీవరావు గారి గారికి అలానే ఎంపీపీ హరికృష్ణ గారికి అలానే గంగాధర్ గారు కేటీఆర్ ప్రజల పవన్ చక్రవర్తి గారి పద్దెనిమిది వందల ఇరవై ఏడులో పుట్టి 1943 సెప్టెంబర్ కంటే రాజ్యాంగ వాయు నుంచి ఫస్ట్ నేనే తెలుసుకున్నాం అందించి ఎందుకంటే ఎందరో మహానుభావుల గురించి ఇందిరాగాంధీ కానీ రాజకీయ నాయకుల గురించి ఒక రాజ్యాంగ రచించిన అంబేద్కర్ గారి గురించి కానీ ఎంతో మంది గురించి మనం మన స్టాచ్యూ పెరగడం జరుగుతుంది కానీ వారందరి గురించి రాసేది మనమే వారిని పైకి ఒక రాష్ట్రాన్ని ఎదిగించేది మనదే అటువంటి మన కళా నైపుణ్యం ఉన్న వ్యక్తిని మనం మర్చిపోయామని చెప్పి గ్రామాలను చదివించి మన యొక్క బాధను తిరగీసం వారిని ఓటు ఆవిష్కరించడం గత జూలై 14న 2 నెలల కింద ఓటు మోక్షలు ఆవిష్కరించినప్పుడు జర్నలిస్ట్ అనేవాడు ఒక నారదుడు ఒక గొప్ప పోస్టులు మంచి వృత్తి జర్నలిస్ట్ అనేది ఒక నారదుడు అప్పట్లో నారదుడికి వాళ్ళు ఇవాళ కమ్యూనికేషన్స్ ఉన్నాయా ఆయన ఒక్కడే ముల్లోకాలు తిరిగి వార్త చేసేవాడు నారదు మన అంత గొప్ప వృత్తిని నారదు లాంటి వృత్తి వచ్చిందో తప్పు చేయాలంటే తప్పలేదు కాబట్టి మనకు బాగా జర్నలిస్టులకు ఇక మా ఈ రాజకీయాలు చెప్పాల్సింది ఒకటే ఒకటి ఏంటంటే మా యూనియన్ ఇతర యూనియన్ల కంటే చాలా భిన్నంగా ఉంటుంది ఎందుకంటే అన్ని యూనియన్లు ధర్నాలు చేస్తాయి వాళ్ళకు వాళ్ళ మేనిఫెస్టో వాళ్ళకు ఉంటుంది వాళ్ళ ఎజెండా వాళ్ళకు ఉంటుంది బట్ మై ఎజెండా ఇస్ వెరీ డిఫరెంట్ మై మేనిఫెస్టో ఇస్ వెరీ డిఫరెంట్ రికార్డు ఇక్కడ ఇక్కడ చాలా స్ఫూర్తిదాయకము సో నాగరాజ్ ముఖ్యంగా ధన్యవాదాలు ఇక్కడ వాళ్ళు చూసిన మీరందరికీ కూడా నాకు తగ్గిస్తారు అలానే ఈ రోజు ముందు పెద్దలు మాట్లాడినట్టు మన ప్రజాప్రతినిధులు మాట్లాడలేదు రికార్డింగ్ ఎఫర్ట్ జర్నలిజం జర్నలిస్ట్ అనేవాడు ఎలా ఉండాలి నిజాన్ని నిక్కచ్చిగా రాయాలని చెప్తారు ఇదే నాయకులు కానీ ఈ రోజుల్లో ఒకప్పుడు పేపర్ తీస్తే 7 జర్నలిజాలు ఉండేది ఏమేంటి అది ఫస్ట్ పాలిటిక్స్ పాలిటిక్స్ గురించి నెక్స్ట్ ఒక క్రైమ్ నెక్స్ట్ నేషనల్ న్యూస్ నెక్స్ట్ స్పోర్ట్స్ నెక్స్ట్ సెలబ్రిటీ నెక్స్ట్ ఇలా 7 జర్నలిజాలు ఉండేది అదే ఒక టీవీ చూసినా 7 జర్నలిజాలు అప్పేది కానీ ఈ కాలంలో 8 జర్నలిజం అప్పేది అయిందంటే బ్లాక్ మెయిలిజం జరిగింది ఈ బ్లాక్ మెయిల్ జర్నలిజంతో చాలా చాలా జర్నలిస్ట్ అనేవారి వృత్తి కూడా ఎందుకంటే ఒక అంబేద్కర్ను ఇటువంటి ఐడియల్ స్టాచ్యూస్ ఎందుకు చేస్తారంటే స్టాచ్యూలు ఎందుకు పెడతారు అనే దానికి కూడా ఒక ఉద్యోగం చెప్తారు అంబేద్కర్ చివరస్థలం వచ్చి కనీసం ఒక అంబేద్కర్ చూసుకోకపోతూ ఉంటే అరే మీరు ఎవరు తెలుసుకుంటాం అంబేద్కర్ అంత గొప్పతనం తెలుసుకుంటాం తెలుసుకొని కనీసం 5% ఆయనలో ఉన్న క్వాలిటీస్ మనం చేస్తే బాగుపడతారు ఉద్దేశంతో ఇటువంటి మహానుభావుల స్టాచ్యూలు పెడతాం ఇక్కడ ఆ స్టాచ్యూ దగ్గర గొప్ప బ్యాక్గ్రౌండ్ అయింది అది ఎందుకు పెడతారా ఎవరు అనుకుంటారు కానీ తప్పదు ఒక మహాత్మా గాంధీజీ కానీ ఎవరు కానీ అంటే స్వతంత్ర తెచ్చారు ఆ విధంగా మనం కూడా ఉండాలి ఒక మంచి ఒక ఇన్స్పిరేషన్ అలానే మా పితామహుడు డాక్టర్ వచ్చి మీ అందరికి ఉచితంగా వైద్యం చేశారని చెప్పారు కదా అంటే అలానే నా వేదిక ఉన్న మంచి మంచి బీజేపీ పర్సనాలిటీస్ను ఈయనతో కృతజ్ఞత అయింది వారు యొక్క 30% మనకి 70% రెవెన్యూ అయితే అని చెప్పి ఆ ఈరోజు ఆ చాంబర్స్ కంపి సెంట్రల్ కమిటీ సర్వేలు పెట్టడం జరిగింది కాబట్టి మీరు ఎంత ఐకమత్యంగా ఎదుటి వారిలో భయపడతారు
बैठक अदे मन ऐडी कार्ड इन ऐडी कार्ड एस अंत का मैं आनी पत्री पत्रिका पत्री पत्रिका अरे मुख्य अतिथि ऑल इंडिया प्लस जर्नलिस्ट प्रेसिडेंट जितेंद्र राव सारी गारिकि प्रत्येक धन्यवाद अदे विधा वैएसआर पार्टी राष्ट्र अधिकार प्रतिनिधि सज्जीराव गारु अदे विधा शुभमपेट एमपीपी गारु अदे विधा पक्कने बीआरएस पार्टी मंडल अध्यक्षुडु अदे विधा पक्कने सरपंच गारु मरि ना प्रतिनिधि मित्रुलु गारिनि पार्टीलंदरू कूडा मरोसारि వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ విద్యార్థి ఉద్యమం తరపున ప్రతి ఒక్కరు పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. సీనియర్ రాజకీయాలు రామానంద చటర్జీ గారిని స్మరించుకుంటూనే మరి ఒక ఐక్యత రాగంతో మరి కౌడిపల్లిలో మరి నాగరాజు గారు ఏర్పాటు చేసినటువంటి ప్రెస్ క్లబ్ మరి ప్రారంభానికి విచ్చేసినటువంటి पत्रिक आरएनए संस्थ इतनी यूट्यूब नड़ता पीडियो पत्र बेवड़ता है सर का नो प्राब्लम का कोई पेपर अपल को गर्वकारी भावस्ट मै फ्रेंड्स.